అసలు పిల్లలు సాధారణ స్కూల్లో చదువుతున్నారండి, ఫీజు కట్టలేదని ఎగ్జామ్ రాయకుండా పంపించేశారు. చాలా బాధ కలిగింది, ఎందుకంటే పిల్లలు మరి బాధపడ్డారుగా. అప్పుడు మేము ప్రార్థన చేసాం, పిల్లలు కూడా ఫీజు కట్టలేదు ఎలా అంటే ఇద్దరు భార్య భర్త సమర్పించుకుని మీ పిల్లలు 10th క్లాస్ వరకు మేము ఫీజు కడతాం. 10th క్లాస్ అంటే 10th క్లాస్ వరకు వాళ్ళు దేవుడు అద్భుతం చేశాడు అని వాళ్ళు ఇప్పించాడు దేవునికి స్తోత్రం. తర్వాత 5 మరి విజయవాడ ఒకసారి రెంట్ కట్టల 3 నెలల వరకు. 3 నెలలు రెంట్ కట్టకపోతే కష్టం ఖాళీ చేయమంటారుగా, రెంట్ అడగకూడదని ప్రార్థన చేశాం. వాళ్ళు అడగకూడదని వాళ్ళు అడిగితే ఇబ్బందిగా 3 నెలలు వాళ్ళు కనపడతారు అడగట్ల 3 నెలలు అండి రెంట్ అడగల. చివరిది నాకు డబుల్ టైఫాయిడ్ వచ్చింది 2018లో. అమెరికా హాస్పిటల్కి వెళ్ళి బాబు నేను హాస్పిటల్ జాయిన్ చేసుకోవాలి అంటే అర్థమైంది సీరియస్గా ఉందని. అమెరికా హాస్పిటల్ జాయిన్ చేసుకోవాలి అంటే అర్థమేంటి ఇది మా వాళ్ళు కాదని. అప్పుడు మేము దీనికి వెళ్ళాం ఆయుష్. అప్పుడు డబుల్ టైఫాయిడ్ చాలా కష్టం, హార్ట్ బీటింగ్ 142 ఉంది. ఎంత ఉండాలి? 72 డబుల్ ఉంది. కొంచెం ఆ డౌట్గా మాట్లాడారు, నన్ను బ్రతికించని ప్రార్థేశాను ఆయుష్ పొడిగించు. ఎందుకంటే వయసు 60గా, 60 అంటే మామూలు పెద్ద వయసు కాదు అంతేనా ఎక్కువ అది కాబట్టి ఇంకా నాకు వయసు ఇవ్వని ప్రార్థించాను. ఎందుకంటే దేవుడు అడిగాడు ఆత్మ కోసం అన్న, అది దేవుడు నచ్చి ఆయుష్ కావాలి, ఆయుష్ కావాలి, ఆయుష్ హాస్పిటల్ ఆయుష్ అది కదండి అది ఎందుకని కారణం అడిగాడు. సోల్ విన్నింగ్ అన్న, అది దేవుడు నచ్చింది. మన ఏదో కంఫర్ట్స్ ఎంజాయ్ చేయడం సోల్ విన్నింగ్ వల్ల నీకు ఏమనిస్తా అన్నాడు. ఈ మధ్య ఒక ఆయన ఫోన్ చేశారు, మెసేజ్ ఎలా ఉందండి అది అడగట్లా, మీరు చాలా బాగున్నారు సార్ అన్నాడు, గ్లామర్గా ఉన్నారు అని దేవుడు చెప్పిన జరిగింది. ఇట్లా చెప్పాలని వేలు అమ్మగారు మిగలవు. అమ్మ మీరు కూడా దేవుడిని పక్షంగా చేసిన అద్భుతాలు ఏమన్నా ఆరు విషయాలు కానీ ఏదైనా చెప్పండి. ఎందుకంటే దేవుని సేవలో విశ్వాస జీవితంతో మరి జీవితాలను మేము సమర్పించుకున్నాం. ప్రభు చెప్పారు ఇంత గొప్ప ఉద్యోగాలు వదిలిపెట్టి మరి నీ సేవకు వస్తున్నాం ప్రభువా, మేము ఎలా బ్రతకాలి అన్నప్పుడు ప్రభు మాకు ఒక వాగ్దానం ఇచ్చారు, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అన్నారు. మా ఆయుధం అదే, మా ఆస్తి కూడా అదే, అంటే విశ్వాసం. ప్రతిదీ కూడా విశ్వాసంతోనే మరి ముందుకు వెళ్తున్నప్పుడు పాస్టర్ గారు మరి మనీ ఉన్నా లేకపోయినా సూట్ కేసు పట్టుకుని మీటింగ్కి వెళ్ళిపోయేవారు. డబ్బులు ఉన్నా లేకపోయినా పిల్లలకి జ్వరం వచ్చినా చిన్న చిన్న పిల్లలు ఎల్కేజీ యూకేజీ మరి అలా అంత చిన్న చిన్న వయసు ఉన్న పిల్లలు అనమాట, మరి ఆ దేవుడు వాగ్దానం చేశారు కదా కాబట్టి భయపడకండి నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషిస్తానన్నారు, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించనన్నారు, ఇన్ని వాగ్దానాలు చేతపట్టుకుని మరి ఇంట్లో ఏమి లేకపోయినా సరే మరి ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. ఎందుకంటే పిలిచినవాడు నమ్మదగినవాడు, మమ్మల్ని ఆయన సహవాసమునికి పిలిచినవాడు నమ్మదగినవాడు. నిజంగా 29 ఇయర్స్ సేవలో మరి ముందుకు వెళ్ళాము అంటే కేవలం ఆయన నమ్మకత్వాన్ని బట్టే. ఆయన చాలా నమ్మదగిన దేవుడు, పిలిచినవాడు నమ్మదగినవాడు కనుక ఏ సమయానికి ఏది కావాలో మాకు ఇచ్చేవారు. పాస్టర్ గారు విశ్వాసంతో వెళ్ళిపోయేవారు, నేను కూడా విశ్వాసంతో ప్రార్థన చేసుకునేదాన్ని. ఒకరోజు పాస్టర్ గారు ఢిల్లీ వెళ్ళారు, మరి సేవకు వెళ్ళిపోయారు 4 డేస్. అక్కడ నేను చిన్న బిడ్డలను పెట్టుకుని ఇక్కడ ఉన్నా, మరి ఇంట్లో ఏమీ లేవు, ఏమీ లేవు అసలు. మామూలుగా ఉదయకాలం పాలు వస్తాయి కదా, ఆ పాలు వచ్చాయి. ఆ పాలు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకునేవాళ్ళం, ఆ పాలే మరి కాసి పంచదార కూడా లేదు, ఉప్పేసి పిల్లలకి ఇచ్చేదాన్ని, మరి అవే బాక్స్లో పోసి పిల్లలకు స్కూల్కి కూడా పంపించేదాన్ని. మరి అట్లా వచ్చినప్పుడు 3 డేస్ అలా గడిచిపోయింది. 4వ రోజు రాత్రికి పాస్టర్ గారు వస్తారు, కానీ అప్పట్లో ఈ ఫోన్లు ఇవి ఉండేవి కాదు కదా, మరి అప్పుడు పిల్లలు పడుకున్నారు, 12 అయిపోయింది, 1 గంట అయిపోయింది, ఇద్దరు బిడ్డలు పెద్దవాళ్ళు కాబట్టి జాను పాలు మెదలకొండ పడుకున్నారు. ఐజక్ బాబు బాగా గట్టిగా ఏడ్చేశాడు, అమ్మా నాకు ఆకలేస్తుంది అని ఏడ్చేశాడు నా పొట్టమే పడుకుని. అప్పుడు నాకు చాలా దుఃఖం కలిగింది, ప్రార్థన చేశాను, చాలా ప్రార్థన చేసినప్పుడు నిజంగా దేవుడు అద్భుతంగా అప్పుడు వెంటనే ఒక అరగంట సేపు ఏమో అలా దుఃఖపడి మోకాలు ఉండి ప్రార్థన చేశాను, పర్లేదమ్మా ఎస్ఐ మీకు ఇస్తారు ఇస్తారు కంగారు పడబాకండి అని చెప్పేసి ప్రార్థన చేసి ఆ 3 డేస్లో నేను ప్రార్థన చేసుకుని బయటకు వెళ్ళొచ్చు, విజిటింగ్కి వెళ్ళొచ్చు. విజిటింగ్కి వెళ్తే మనకి ఏదైనా సరే దేవుడు సహాయం చేయొచ్చు, కానీ దేవుడు అన్నాడు నువ్వు అక్కడ ఉండి ప్రార్థన చేయి బయటకు వెళ్ళొద్దన్నారు. 3 రోజులు ఉపవాసంతో అలాగే నేను ప్రార్థన చేసేదాన్ని, పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చేవారు.
అప్పుడు అలా వచ్చినప్పుడు దేవుడు ఏంటంటే మాకు విశ్వాసం నేర్పించడానికి ఒక పరీక్ష ఒక టెస్ట్ దీనిలో నెగ్గుతారా లేదా అని చెప్పేసి మరి దేవుడు పరీక్షించారు అన్నమాట. అప్పుడు ఒక అరగంట సేపటికి తలుపు చప్పుడైంది. అప్పుడు విజయ్ కుమార్ గారు కేకులు అవన్నీ పిల్లలకు కావాల్సినవి అప్పటికప్పుడు ఒంటి గంటకి ఏం తయారు చేసి పెడతాం అప్పుడు తయారు చేసి పెట్టకుండా తినగలిగే ఆహారంతో ఆయన మరి కేకులు బిస్కెట్లు మరి కమలా పళ్ళు అవన్నీ తీసుకుని వచ్చినప్పుడు మరి ఎంతో సంతోషంగా దేవుని స్తుతులు చెల్లించి తిన్నాం. ఆ బిడ్డ కడుపు మీద పడి ఏడ్చినటువంటి ఆ బిడ్డ ఇవాళ మరి ఐజాక్ విజయ్ కుమార్ మంచి సేవకుడిగా మరి ఐజాక్ విజయ్ కుమార్ మరి ఇక చక్కగా గన్నవరంలో చర్చ్ మినిస్ట్రీలో ఉంటూ విశ్వాసంతో మంచి దైవ సేవకుడిగా తయారయ్యాడు. మరి కనుక బిడ్డలిద్దరు కూడా ఆ రోజున ఏడ్చిన ఆ బిడ్డల్ని అలాగ తర్ఫీదిస్తూ దేవుడు మంచి సేవకులుగా తయారు చేసుకున్నాడు. జాన్ విజయ్ కుమార్ కూడా చక్కని యవన పరిచర్యలో ముందుకు వెళ్ళగలిగాడు. ఎందుకంటే ఆ యొక్క స్థితి మాకు నేర్పించారు ప్రభు విశ్వాసముతో. మరి అన్ని ఆ పిల్లలు కూడా చిన్న వయసులో విశ్వాసంకి రావడం సేవకి రావడం మాకు చాలా మేలైంది. ప్రతిదానికి పిల్లలు చక్క రూమ్లోకి వెళ్ళిపోయి గదిలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకునేవారు. ఎస్ఐఆర్ నాకు ఇదిగో ఇది కావాలి, బూట్లు కావాలి, బుక్స్ కావాలి, ప్రతి ఒక్కటి కూడా పిల్లలకి వెళ్ళి ప్రార్థన చేసుకోండి, ఎస్ఐని అడగండి, ఇస్తారు అని చెప్పి నేర్పించాం. అందుకని ఆ విశ్వాసంతో వాళ్ళు కూడా ఈ దినాన మరి చక్కని దేవుని సేవకులుగా మరి అవి చూస్తూ కూడా అవి అనుభవిస్తూ కూడా మరి వాళ్ళ వాళ్ళు సేవకు రావడం అనేది ఆయన కృపే, ఆయన మరి మాకు ఇచ్చినటువంటి విశ్వాసమే. ఆ తర్వాత చక్కగా విజయ్ కుమార్ గారు వచ్చి మరి అవన్నీ తీసుకొచ్చారు, మేము సంతోషంగా తిన్నాము. అది అది కుటుంబ జీవితంలో. ఆ తర్వాత సేవా జీవితంలో కూడా చాలా మరి సేవలో మరి మేము ముందుకు వెళ్ళినప్పుడు సువార్త సేవలో మాకు సంఘం లేదు. సంఘం పెట్టొద్దన్నారు కదా ప్రభు. ప్రేయర్ టవర్స్ ప్రార్థనా శిఖరాలను ప్రారంభించి ప్రార్థన చేయటం మేము ముందుకు వెళ్తాం. ప్రార్థించండి, ప్రకటించండి, దేవుడు మాకు ఇచ్చిన మోటో. ఇక్కడ మేము ప్రార్థన చేయటం ప్రేయర్ టవర్లో, దైవ సేవకుడు బయటికి వెళ్ళి ప్రకటించడం, సువార్త ప్రకటించడం, ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడడం. ఇప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఎన్ని అద్భుతాలు. మరి భారంతో మా సేవ కోసం ప్రార్థించేవాళ్ళు, వాళ్ళ యొక్క శ్రమ కోసం ప్రార్థించేవాళ్ళు కొంతమంది వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు మేము చక్కగా ప్రార్థించినప్పుడు ఒక దినానైతే ఒక ఆంటీ మాకు ఫోన్ చేశారు. వాళ్ళ అమ్మాయి పెళ్లి పెట్టుకున్నారు, వారం రోజు పెళ్ళి ఉంది, వారం రోజుల పెళ్ళి ఉంది, ఆ అమ్మాయి మందు తింది, ఎలికిలి మందు తినేసింది, హాస్పిటల్కి తీసుకొచ్చారు. డాక్టర్ గారు మా వల్ల కాదు అన్నారు. మేము కన్నీటితో ప్రార్థించాం, మేము మా టీం అంతా కూడా ప్రార్థన చేస్తాం అన్నమాట. చేసినప్పుడు అద్భుత రీతిని దేవుడు మరి ప్రభు ఆ పెళ్లి జరగాల్సిన ఇంట్లో, ప్రభు ఆ శుభకార్యం జరగాల్సిన ఇంట్లో దుఃఖం కలిగిస్తావా నాయన, దయచూపండి, ఎవరి బిడ్డ చనిపోవటానికి వీల్లేదని మేము ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా బిడ్డను బ్రతికించాడు. అదే శుభలేఖ మీద చక్కని వివాహం జరిపించారు అద్భుతకరుడు. అలాగే మరి ఎన్నెన్నో అద్భుతాలు, ఎంతో రాడ్లు అన్నమాట. లోకంలో పాపంలో ఇరుక్కుపోయి వ్యభిచారం చేత పట్టబడి అనేక రకాలుగా మరి తిరుగుతూ జీవితాలను పాడు చేసుకుని యవ్వన కాలంలో వ్యభిచారంతో ఉంటూ ఒక స్త్రీ ఒక బిడ్డను కలిగి భర్త విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తను వ్యభిచారంలో నింపబడి భయంకర జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు మరి విజయ్ కుమార్ గారు ఆ గ్రామం వెళ్ళి బోధించినప్పుడు మరి ఆమె పట్టబడి ఆమె ప్రేయర్ టవర్కి వచ్చింది. చెప్తాం మేము, మీరు వాక్యం విన్నారు, తీర్మానం తీసుకున్నారు, మీరు మార్మనసు పొందాలనుకుంటే, రక్షణ పొందాలనుకుంటే ప్రేయర్ టవర్కి రండి, మీకోసం మరి అమ్మగారు ప్రార్థన చేస్తారు, కలిసి మేము మీతో ఉపవాసం ఉంటాం, ప్రార్థన చేస్తాం, రక్షణ పొందండి. ఎందుకంటే ఒక వ్యక్తి మారు మనసు పొందితే తప్ప పరలోక రాజ్యంలో చేరడు అని మేము స్పష్టంగా చెప్పినప్పుడు ఆ బిడ్డ మా యొక్క ప్రేయర్ టవర్కి వచ్చిందనమాట. ఆ సహోదరి వచ్చినప్పుడు మేము 3 డేస్ ఆమె ఫాస్టింగ్ పెట్టి మరి ప్రార్థన చేసి సహకరించి పాపాలన్నీ ఒప్పుకొని చక్కగా ఆ బిడ్డ ఇవాళ రక్షణ పొందడమే కాదు మా సంఘంలో అక్కడ ఉన్న స్థానిక సిహసే సంఘంలో ఒక మంచి పాటలు పాడేటువంటి వర్తమానం ఇచ్చేటువంటి స్థితిలోకి ఆ బిడ్డను దీవెనకరంగా ముందుకు తీసుకువెళ్ళాడు. ఆత్మీయంగా ఇంకొక సోదరుడు కూడా అట్లనే, వాళ్ళ ఆవిడకి మంచి ఉద్యోగం ఉంది, నాకు ఉద్యోగం రావట్లేదు, అయ్యో నా చనిపోవాలనిపిస్తుంది అయ్యగారు, నాకు నెమ్మది లేదు అయ్యగారు, నా జీవితం వేస్ట్ అని చెప్పేసి వచ్చి పెద్ద కన్నగారి దగ్గర ఏడ్చి బాధపడేవాడు. నన్ను మార్మనసు పొందు, రక్షణ పొందు, నీకు నెమ్మది కలుగుద్ది అన్నప్పుడు ఆయన కూడా అంటే 3 డేస్ ఫాస్టింగ్ పెట్టాం, చక్క దేవుని దర్శనాన్ని చూస్తాడు ప్రేయర్ టవర్లో. దేవుడు వెలుగు వచ్చి దర్శించి ఆయన్ని పాపాలు ఒప్పింపచేసి చక్క మార్మనసు పొంది ఇవాళ పాస్టర్ గారు అయ్యారు ఆయన.
ఆయన దేవుని సేవ చేస్తున్నారు. హల్లెలూయా. అలాగే దేవుడు ఆత్మీయ జీవితంలో, ప్రార్థనా జీవితంలో, కుటుంబ జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు. ఆ తర్వాత మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా మరి దేవుడు అద్భుత కార్యాలు. దేవుని నామము స్తోత్రం కలుగును. అయ్యా, మీరు ఎప్పుడైనా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు, ఆకలి బాధలు ఎదుర్కొన్నప్పుడు ఎందుకు మంచి ఉద్యోగాన్ని విడిచిపెట్టుకుని వచ్చానన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? అంటే ఆర్థిక ఇబ్బందులు చాలా వచ్చినాయి. అంటే సేవలో సమస్యలు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఇప్పుడు పౌలు ఉన్నాడు, అనేకసార్లు భోజనం లేకున్నాడు, ఉపవాసున్నాడు. శ్రమలు లేని సేవ లేదు, శ్రమలు లేని క్రైస్తవ జీవితం లేదు. రెండోది మాకు సంఘం లేకపోవడం వల్ల కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ వచ్చినాయి. సంఘం ఉంటే సపోర్ట్ ఉంటుంది, విశ్వాసులు కొంతమంది ఆదరిస్తారు. సువార్త అందరూ కొంచెం సపోర్ట్ తక్కువ, చాలామంది ఫారెన్ ఎయిడ్ ఉంది అనుకున్నారు. అయ్య గారు లెక్చర్ కాబట్టి కాంట్రాక్ట్ చేస్తుంటారేమో, నా ఉద్దేశం మాకు లేదు. నెలకు మాకు చాలా అవసరం, అద్దెలు, ఫోన్ బిల్లు, కరెంట్ బిల్లు, ఫీజులు చాలా అవసరం. సొంత ఇల్లు కూడా లేదు, ప్రైవేట్ ఎవరు అద్దె, ఇల్లు అద్దె. అంటే ఆర్థిక సమస్యలు వచ్చినాయి. అవి వచ్చినప్పుడు ఏమన్నా విదేశీ సహాయం ఉంటే బాగుండేది అనిపించిందా? విదేశీ సహాయం ఉంటే బాగుండేది అనిపించింది. ఇప్పుడు అనిపించలేదండి, ఎందుకంటే దేవుడు రాజులకు రాజు. ఒక ఆయన అడుగు ధరలు పట్టుకొని ఉన్నాడు, ధరలు ధర వేసుకుని ఉన్నాడు కదా, ఈ ధరలు ఎందుకు, అసలు ధరను పట్టుకున్నా అన్న. అట్లా అనిపించలేదండి, ఎందుకంటే దేవుడు చాలా అద్భుతాలు. భక్త్ సింగ్ గారు ఇలా జీవితాలు చూశాం, తర్వాత హడ్సన్ టేలర్ ఎక్కువ బుక్ చదివాను కాదు, విశ్వాసం పెరిగింది. అంటే శ్రమలు తాత్కాలికమే, శ్రమలు ఎప్పుడు ఉన్నామనే ఉద్దేశం అర్థమైంది. కొంచెం లేట్ అయినా దేవుడు ఎప్పుడు లోడ్ చేయాల. కొంచెం లేట్ అయింది, అద్దె లేట్ అయింది, ఫీజు లేట్ అయింది, మరి దేవుడు మంచి భోజనం ఇచ్చాడు. చాలా ఆశ్చర్యం, మేము మంచి గృహాల్లో ఉన్నాం. మేమున్న ఇల్లు 7 గదులు, చాలా పెద్ద ఇల్లు, రోడ్డు పక్కన మంచి పూల తోట. అది బందర్లు కూడా మంచి ఇంట్లో ఉన్నాం మేము. లెక్చర్ స్థాయి తగ్గల కాదు, కొంచెం ఆలస్యం ఉంటుంది. నిధులు, ఆర్థిక ఇబ్బందులు దేవుడు పరీక్షిస్తాడు యోబులాగా. అంతేకాని దేవుడు ఎప్పుడు సహాయం చేయడం సిద్ధంగా ఉంటాడు. కాబట్టి కొంచెం ఆర్థిక ఇబ్బందులు వచ్చి ఎప్పుడు అనుకోలే ఉద్యోగం చేస్తే బాగుండేది అనే ఆలోచన కలగల. కాదు, లెక్చరర్ జాబ్ చాలా ఇష్టం, ఆ జాబ్ ఎక్కువ గుర్తుకొచ్చేది, డీసెంట్ జాబ్ కదా, ఎక్కువ సెలవులు ఉంటాయి కదా అనిపించే అప్పుడప్పుడు. అంటే ఎందుకు వచ్చా అనిపించలా, విడిచిపెట్టినందుకు బాధలేదు. లేదా పిల్లల సేవకేమో, ఆ బాధ ఉంటే పిల్లల సేవకేమో, పిల్లల్ని సేవకిచ్చారు, పిల్లలు ఇష్టపూర్వకంగా వెళ్ళారా, ఈ బాధను ఎందుకు డాడీ వాళ్ళు పడుతున్నారు కదా అనుకున్నారా? అంటే మేము సేవలో సమర్పించుకున్నాం, మేము సేవకొచ్చాం, మరి అనేక వేల మంది చనిపోతున్నారు, లక్షల మంది. ముగ్గురు పిల్లల సేవ సమర్పించాం, మేము సమర్పించిన వారు సొంతంగా వచ్చారు. మా నాన్నగారు అమ్మగారు ఇచ్చారని వాళ్ళు సేవకు రాలా. వాళ్ళు ఎంఏ గోల్డ్ మెడల్ జాన్ ఇంగ్లీష్లో, అలా ఐజక్ సిఫిల్ ఎంఏ ఫస్ట్ క్లాస్, ఎంటీహెచ్ ఎంఇన్ వెల్ ఎడ్యుకేటెడ్, జాన్కి సిద్ధార్థ గారి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ వచ్చింది. ఐజక్ గూగుల్ కంపెనీ హైదరాబాద్, 2 లక్షల జీతం, పిహెచ్డి సీట్ వచ్చింది. అంటే చదువు లేక సేవకు రాలా, వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అవ్వాలా? బిఏ ఫస్ట్ క్లాసు, ఐజక్ బిఎస్సీ 82.6% బిఎస్సీ, ఎంఏ గోల్డ్ మెడల్, అందరూ ఇంగ్లీషే. కొందరు అడిగారు మీరు బీటెక్ ఎంబీబీఎస్ ఎందుకు చదివించాలంటే ఇంగ్లీష్ వాళ్ళు బాగా రావాలి. మా లెక్చరర్స్ అడిగారు ఎందుకు సార్ బీటెక్ చదివించండి, అంటే ఇంగ్లీష్ చదివితే వాళ్ళకి మంచిగా నాలెడ్జ్ వస్తుంది, ఇతర దేశాలు వెళ్ళొచ్చు, ఇంగ్లీష్ ఉంటే ఏమని చేయొచ్చు. రెండోది వాళ్ళ సేవలు ఫెయిల్ అయితే ఇంగ్లీష్ ఉంటే ట్యూషన్ పెట్టుకోవచ్చు, స్పోకెన్ లాంగ్వేజ్ ఒకేలా, ఇంగ్లీష్ ఉంటే జాబ్ వస్తుంది. అంటే దైవికమైన గ్రంథాలు కూడా ఎక్కువ ఇంగ్లీష్లో చదవచ్చు, మెటీరియల్ ఎక్కువ అది ఇంగ్లీష్లో ఉంటుంది. ఇంగ్లీష్లో ఉంటే బాగుంటుంది ఇతర రాష్ట్రాలకి, మన రాష్ట్రంలో తెలుగు, ఆ ఉద్దేశంతో ఇంగ్లీష్ చదివించాం. వాళ్ళందరూ వాళ్ళే సేవకు వచ్చారు, సేవలో కూడా డివైడ్ చేశాం. యూత్ ఫర్ జాన్ స్కూల్ ఆఫ్ ఇమాన్యుయల్ బైబిల్ ట్రైనింగ్ 1 ఇయర్ కోర్స్, దానికి ఐజక్ ప్రిన్సిపల్, అలా పాలు ఇంగ్లీష్, సచివాలయంలో జాబ్ వచ్చింది, 7 ఉద్యోగాలు వచ్చినాయి ఒకసారి. కానీ దేవుడు మనం విడిచిపెట్టలా, ఏ తక్కువ చేయలా. నిజంగా ఆశ్చర్యం ఉంది, ఆ టైంలో డబ్బు పంపేవాడు. చాలామంది మరి పాస్టర్ అద్దె కట్టలేదు సేవ మానేయటం, సైడ్ బిజినెస్ చేస్తున్నారు, ఏజెంటు
తర్వాత మ్యారేజ్ బ్రోకర్. కొంతమంది అట్లా సైడ్ వెళ్ళిపోయారు. మీరు అట్లా వెళ్ళా, నేను మ్యారేజ్ లైసెన్స్ కూడా తీసుకుని చాలా మంది అడిగారు నన్ను మీ ద్వారా పెళ్లి చేసుకోవాలి మేము. నేను మ్యారేజ్ పెళ్లి చేయడానికి రాలేదు సేవకి, నాకు టైం లేదయ్యా, నాకు స్వార్థ పరిస్థితి సరిపోద్ది, పెళ్లి చేస్తే రోజుకు 50 పెళ్లి చేయాలి అది వద్దన్నా. కాబట్టి ఆర్థిక మందులు వచ్చినాయి కానీ ఎందుకు సేవకు వచ్చా అనుకోలే. అట్లా అనుకుంటే పిల్లలు సేవకు ఇవ్వంగా. దేవుడు ఆర్థిక మందులు పంపినా మళ్ళీ వెంటనే సరి చేశాడు కదా, అందుకే దేవుడిని ఏమనుకోడు. నేను దేవుడు ఇబ్బందులు వచ్చినప్పుడు తోబుట్టులు రక్షణకులు ఏమైనా మిమ్మల్ని విమర్శించేవారా? మా బ్రదర్స్ ఒకళ్ళిద్దరు జర్నలిస్ట్ కావలపల్లి ఒక ఆయన, ఇంకో ఆయన తమ్ముడు ప్రభాకర్ అని కొంచెం వాళ్ళు. ఇంత కష్టాలు పడటం, ఉద్యోగం చేసి జాబ్ చేయొచ్చు కదా, లేకపోతే ఒకళ్ళు జాబ్ చేయొచ్చు కదా. మా ఫాదర్ ఒకళ్ళు చేస్తే ఒకళ్ళు సపోర్ట్. కొంతమంది మా బ్రదర్ కానీ బెంజమిన్ కానీ మా మదరు సిస్టర్స్ బాగా సపోర్ట్ చేశారు. మన ఇంట్లో ఒకళ్ళు సేవకు వచ్చారు, మన ఇంట్లో ఎవరు సేవకు రాలేదు కదా, ఒక ఆయన వచ్చాడు మనం సపోర్ట్ చేద్దాం అని. మా అమ్మగారు ఎక్కువ బ్యాక్ బోన్, తర్వాత ఒక లాయర్, మా తమ్ముడు, వీళ్ళందరూ ఏది వచ్చినా ముందుకు వస్తారు. సపోర్ట్ ఉంది, వ్యతిరేకత ఉంది, ఎక్కువ సపోర్ట్ ఉంది. వాళ్ళ ఉద్దేశం మా ఇంట్లో ఒకతను సేవకు వచ్చాడు అని ఉద్దేశం. వాళ్ళ ఉద్దేశం లెక్చరర్ జాబ్ గొప్పది కదా, ఎందుకు మానుకోవటం అంటారు. ఇప్పుడు సెలవులు ఎక్కువ కదా, సేవ చేసుకోవచ్చు. మన పిల్లలు ఎందుకు ఇచ్చారు వీళ్ళు, వీళ్ళు వస్తే బాగుంటుంది పిల్లల నుంచి అనవసరంగా అంటారన్నమాట. అది వాళ్ళ ఉద్దేశం. మరి మీ సైడ్ మీ రక్షణ అమ్మా నాన్నగారు చాలా తొందరగా చనిపోయారు. నేను డిగ్రీ చదువుతున్నప్పుడే నాన్నగారు చనిపోయారు. అయితే అమ్మ చాలా కష్టపడి నన్ను చదివించారు. చాలా నాన్నగారు చనిపోతే కూడా అన్నీ చెప్పి చనిపోయారనమాట. చక్కగా ఇలాంటి వ్యక్తి పెళ్లి చేయండి, భుజంని ఇలా చూడండి అని చెప్పి చనిపోయారు. కానీ అమ్మ అదే మాట మీద నిలబెట్టుకోవడానికి చాలా చక్కగా చదివించేవారు నన్ను. జాబ్ చేశాను, బీఈడీ వచ్చింది. మరి ఆ తర్వాత మా ఇంట్లో నేనే బాగా చదివి జాబ్ చేశానని చెప్పేసి అమ్మ బాధపడేవారు. ఆయన చూస్తే లెక్చరర్ చక్కగా పోలే వెల సెటిల్డ్ టీచర్ చేస్తున్నావు, ఆయన లెక్చరర్ చేస్తున్నారు, చాలా నాన్నగారి కోరుకోడు అదే అని నెరవేర్చాను నేను. అది అని హ్యాపీ ఫీల్ అయ్యేవారు. ఆ తర్వాత నేను రిజైన్ చేస్తున్నా అమ్మ ఇలా దేవుని సేవ కన్నప్పుడు, అప్పుడు అమ్మ స్టార్టింగ్లో కొంత బాధపడ్డా కానీ తర్వాత అమ్మ చాలా చాలా సహకరించేవారు, చాలా హెల్ప్ చేసేవారు కూడా. ఇప్పుడు మా కుటుంబానికి కూడా అమ్మ సపోర్టివ్గా ఉండేవారు. ఎందుకంటే నేను అనే ఒక్కట భర్త ఎక్కడ ఉంటే భార్య కూడా అక్కడే ఉండాలి, దట్టు మళ్ళీ నన్ను కూడా దేవుడు పిలుస్తున్నారు కాబట్టి అమ్మ నువ్వేం కంగారు పడవాక అంటే చివరికి ఆవిడ ఒక అవగాహనలోకి వచ్చారు. ఎందుకంటే దేవుని యొక్క చిత్తంలో దేవుని సేవలో ఉండటం కంటే ఇంకా భాగ్యం ఇంట్లే అని చెప్పేసి ఆవిడ చాలా హ్యాపీగా ఉండేవారు. తర్వాత అన్నయ్య చెల్లి చెల్లి కూడా బాగా సపోర్టివ్గా ఉండేవారు. దేవుని ఇప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ చక్కగా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటారు, ప్రేమిస్తారు. మా ఇంట్లో నుండి మా కుటుంబంలో మా అక్క దేవుని సేవకురాలైంది, అది భాగ్యము అని చెప్పేసి ఆవిడ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఈ విధంగా మరి కుటుంబం నుండి ఏం వ్యతిరేకత లేదు కానీ మమ్మల్ని ప్రేమించేవారు, చాలా ప్రేమించేవారు, తెలుసుకున్నారు. కుటుంబం మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేసేవారు, ముందుకు నడిపించేవారు. అయ్యా మీ సేవ జీవితం ద్వారా ప్రజల స్పందన ఎట్లా ఉండేది? అంటే అన్ని సంఘాల్లో వ్యతిరేకత ఉంది, స్పందన బాగుంది. ముఖ్యంగా చాలామంది మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అంటే చాలా అద్భుతాలు జరిగినాయి, ఇంకా చెప్పారు చాలామంది ఉద్యోగాలు వచ్చినాయి, చాలామంది మ్యారేజెస్ అయినాయి. ఉదాహరణ ఒక ఆయన వాళ్ళ కూతురు 32 ఇయర్స్ సంఘ సెక్రటరీ, చాలా బాధపడుతుంది నేను చెప్పాను. ఎందుకు బాధపడతా పెళ్ళి అయిపోద్దంటే 6 నెలల్లో మంచి భర్త బ్యాంక్ మేనేజర్. ఒక సహోదరి సంజయ్ అని బీటెక్ చదివింది, కొంచెం పళ్ళు ఎత్తుకుంటే పాప కొంచెం అంత అందం కాదమ్మా. వాళ్ళు ఫోన్ చేశారు, ఫోన్ చేసి ప్రార్థన చేసి మంచి పర్సనాలిటీ, మరి బ్యాంకులో పనిచేసే వ్యక్తి భర్తగా వచ్చాడు. అంటే చాలా అద్భుతాలు జరిగినాయి. మెయిన్ దేవుడు కొంతమంది గోల్డ్ మెడల్స్ మార్క్స్ ర్యాంక్స్ ఇది బీటెక్లో ఎంబీబీఎస్ ర్యాంక్స్ జాబ్స్ చాలామందికి వచ్చినాయి, చాలామంది. తర్వాత కొంతమంది సువార్థికులకు వచ్చారు పిలుపు అందుకుని. అద్భుతాలు చూసినా వాళ్ళ నమ్మకం వచ్చింది. హీలింగ్స్ ఒక కిడ్నీ రాళ్ళని ఆపరేషన్ లేకుండా రాళ్ళు తగ్గి ఒకతను బైపాస్ జరుగుతుంది హాస్పిటల్లో, జగన్మోహన్ గారు డాక్టర్ చనిపోతామని చెప్పారు. ప్రార్థన చేసి ఆయన బతికాడు, ఇంకా ఉన్నారు మంచిగా సేవలో ఉన్నాయి. ఇట్లా చాలా అద్భుతాలు జరిగినాయి. నాకు చెప్పారు ఒక విషయం తాగింది, కొన్ని గంటలు చనిపోద్ది. ప్రార్థన చేసి బతికింది, మళ్ళీ పెళ్లి చేసుకుంది, బతికి పెళ్లి చేసుకుంది. ఇట్లా చూసినప్పుడు వాళ్ళకి మంచి విశ్వాసం కలిగింది. రెండోది మన సాక్షి వాళ్ళు నచ్చింది, వీళ్ళు డబ్బు మైండ్ కాదు, మరి అయ్యగారు మంచి వ్యక్తి,
సేవ తప్ప వేరు ధ్యాస లేదు లేకపోతే సొంత ఇల్లు కూడా లేదని అనుకుంటారు డబ్బు మీద సొంత ఇల్లు కట్టుకున్నారు కదా అది కూడా లేదంటే వీళ్ళకి ఎంత విశ్వాసం అనుకుంటారు ఈ 29 సంవత్సరాల సేవ జీవితంలో సుమారు ఎన్ని ఆత్మలను మీరు సంపాదించుంటారు అంటే నేను చెప్పలేం కానీ 10,000 గ్రామాలు వెళ్ళాం అంటే నేను 80 నుంచి సేవ చేస్తున్నా 91లో సేవకు వచ్చాం 80 సంవత్సరం నుంచి సేవలో ఉన్నాం విశాఖపట్నంలో చేశాను లెక్చరర్ అవ్వను కూడా సేవ చేశాం ఓన్లీ 29 ఇయర్స్ కాదు 40 ఇయర్స్ సేవ చేశాం అంటే పూర్తి కాలం వచ్చి 29 అప్పుడు కూడా ఒక్కొక్క రోజు మూడు గ్రామాలకు వెళ్ళాం 10,000 ఎట్ట అవుతాయి ఇప్పుడు ఒకరోజు మధ్యాహ్నం ఒకటి ఉదయం ఒకటి సాయంకాలం ఒకటి ఇంటికి కూడా రాలా ఒకసారి నేను చాలా ఊర్లు ఇంటికి కూడా రాకుండా వెళ్ళిపోయా బస్టాండ్ స్నానం చేసి టైం లేదు ఇప్పుడు బస్టాండ్ వస్తాం మిడ్ నైట్ అవుతుంది ఇంటికి వెళ్తే టైం చాలదు బస్టాండ్ స్నానం చేసి బస్ ఎక్కేటు ఇట్లా గ్రామాల్లో మంచి స్పందన వచ్చింది టౌన్ కంటే మా విజయ్ కుమార్ గారిని భావం కలిగింది నా సొంత తమ్ముడులా ఫీల్ అయ్యారు కొడుకులాగా నాకు చాలా ప్రజల్లో మంచి ఆదరణ వచ్చిందండి చాలా మంచిగా ఉంటారు మాతో ఇవన్నీ పడుగుతారు పట్టించుకుంటారు మరి చాలా మంది సేవకు వచ్చారు సువార్త కనీసం 100 మంది సువార్తకు వచ్చారు నా ఉద్దేశం కొన్ని వేల మంది రక్షణ పొందుంటారు అని మనం చెప్పలేంగా రక్షణ అని చెప్పలేం కానీ మాకు వచ్చే ఉత్తరాలు కానీ ఫోన్లు కానీ ఇవన్నీ చూసి చాలా మంది రక్షణ పొందారు కానీ బాప్తీస్ ఇచ్చింది చాలా తక్కువ మందికి ఇప్పుడు మీ సంఘానికి వచ్చాం మీరు అడిగారు మీ బాప్తీసాలు ఇవ్వనాం పాస్టర్ల ద్వారా ఇప్పిస్తాం మీ సంఘాభద్రత తీసుకోండి బాప్తీసాలు పెళ్లి చేయటం అది లేదు అంటే ఎవరు కోరితే అర్జెంట్ అయితే వాళ్ళు అడిగితే ఇస్తాం మీరే ఇవ్వాలంటారు కొంతమంది అది రేరు అనమాట అట్లా కొంతమంది బాప్తీసాలు ఇచ్చాం తర్వాత పెళ్ళిళ్ళు సెటిల్ అయిపోయినాయి అలా చాలా అద్భుతాలు ముఖ్యంగా ముఖ్య ప్రజల స్పందన బాగుంది విమర్శలు ఏమైనా ఎదుర్కొన్నారా విమర్శలు కూడా వచ్చినాయి ఇప్పుడు కొంతమంది సంఘ నాయకులు మీరు సంఘాలు చూస్తారేమో మారు మనసుకుని చెప్తున్నారు మన సంఘాలకు ఎందుకు వస్తున్నారు మీరు ఎందుకు రాణిస్తున్నారు వాళ్ళ సంఘం పెట్టుకోవచ్చు కదా ఏమా ఇట్లా కొంతమంది అంటారు విమర్శలు వచ్చినాయి ఉద్యోగం చేసి సేవ చేయొచ్చు కదా ఈయనొక్కడే భక్తుడా మేము సేవ చేయట్లేదు లెక్చరర్ చాలామంది చేస్తున్నారు కాలేజీలో దేని మందు పేర్లు చెప్తారు మీరు ఆల్లా చేయొచ్చు కదా మీరేం స్పెషల్ మన పిలిపాలకు అర్థం కాదు దేవుడు పిలిచాడంటే వాళ్ళకి తెలియదు అంటే పెద్దగా అర్థం కాదు రెండోది ప్రజలు డబ్బులు ఇస్తారని భయం అయ్య గారు మంచి మెసేజ్ ఇస్తున్నారు కాన్కైట్ భయంతో కొంతమంది అంటే ఒకసారి అబ్జెక్షన్ చెప్పేవాళ్ళు కానీ ఎక్కువ మంది సపోర్ట్ చేశారు ఒకసారి పాస్టర్ గారికి ఇష్టం లేకపోయినా సంఘ పెద్దలు మనం పిలిచేవాళ్ళు కొన్నిసారి సంఘ పెద్దలు ఇష్టం పాస్టర్ పిలిచేవాడు ముఖ్యంగా అన్ని పాస్టర్లు మమ్మల్ని ఎంకరేజ్ చేశారు సిఎస్ఐ బాప్టిస్ట్ లోదరును ఎంకరేజ్ చేసి ఎక్కువ డబ్బు గురించి చెప్పడం ప్లస్ పాయింట్ అయింది ఎల్ఎఫ్సి కానుకలు పంపండి లేదా మాకు ఇంత ఉండి కొందరు అడుగుతారు సేవకులు మేము ఎంత కష్టపడి దూరం చేసాం కనీసం ఒక 5,000 ఉండి అట్లా అడగపోవడం వల్ల మాకు మంచి పేరు వచ్చింది ఉదాహరణ మనం నెల్లూరు బైబిల్ గాజు పెట్టాము పాస్టర్ మీరు అడిగారు మీకు ఎంత ఇవ్వాలి అమౌంట్ చెప్పండి సుమారు నన్ను వారం అడిగారనమాట ఆ అమౌంట్ బాబులు వాళ్ళు ఇష్టపట్టలేదమ్మా ఇప్పుడు మీ అమౌంట్ చెప్పాం మీకుంటే ఉండి ఎక్కువ ఉంటే ఉండి తక్కువ ఉంటే తక్కువ ఉండి లేదు సార్ చెప్పండి అంటున్నారు బైబిల్ కాదని మీరు 9 వీక్స్ రావాలి డబ్బులు చెప్పదు ఎట్లా చెప్పడం మా వాళ్ళు ఇష్టపడలేదు బాబు నేను కూడా ఇష్టపడలా దానివల్ల మనకు ప్లస్ పాయింట్ అయింది ప్రభు ఇచ్చింది తీసుకుంటాం అది మీరు దేవుడు ఇచ్చింది ఇవ్వండి మాకు మీకు లేకపోయినా పర్లేదు ఛార్జీగా ఉండి మీ బైబిల్ కాదు డబ్బులు తీసుకోవాలా బాబు వాళ్ళకి నేను ఇవ్వమన్నా నాకు వద్దన్నా ఎందుకు ఫాస్ట్ మీరు అప్పుల్లో ఉన్నారో తెలిసింది మీరు నాకు వద్దమ్మన్నా తీసుకోవాలా అట్లా అవన్నీ చూసినప్పుడు ప్రజల్లో మంచిది వచ్చింది తర్వాత వాళ్ళు చేసిన అద్భుతాలు వాళ్ళ జీవితంలో అద్భుతాలను బట్టి వాళ్ళకి సంతోషం కలిగింది తర్వాత మమ్మల్ని ప్రేమించారు అంటే విజయ్ కుమార్ గారు అందరూ కలిసిపోతారు కొంతమంది పాస్టర్ మన హోటల్లో రూమ్ ఉండి కార్ అట్లా అడుగుతారుగా నో రిజర్వేషన్స్ మనం అందరూ కలిసిపోతాం చిన్నపిల్లడు తత్వం అనుకుంటారు దాంతో వాళ్ళకి మంచి ఇది వచ్చింది అయ్యగారు మనవాడు అంటే మన మనిషిని భావం నాకు అది నాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు కూడా వాళ్ళు విజయ్ కుమార్ మన మనిషిని భావం వచ్చేసింది వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కూడా ఎక్కువ మమ్మల్ని ప్రేమిస్తారు ఒకసారి న్యూజ్ వెళ్ళాను ఒక ముసలమ్మ 3 కిలోమీటర్ నడిచి వచ్చింది 70 ఇయర్స్ ఎందుకు వచ్చాను మేము చూడటా కంటుంది నన్ను చుట్టా ఏమన్నా పెద్ద స్పెషల్ కాదుగా అంటే మీ గురించి విన్నాం సార్ మేము చూడాలని వచ్చింది అంటుంది అన్నమాట 3 కిలోమీటర్ నడిచి అయ్యా మరి లాక్డౌన్ ఏరియాలో టైంలో ప్రయాణ సాధనాలు లేవు ఏమీ లేవు మరి ఏమైనా మీరు
ఇట్లైందే ఏంటి అని చెప్పి నేను ఫీల్ అయ్యారా నేను చాలా బాధపడ్డాను ఖాళీగా ఉంటే నాకు ఇష్టం ఉండదు సువార్తికులు ఖాళీగా ఉండకూడదు ఖాళీగా ఉంటే చాలా బాధ కలుగుతుంది రోజుకు చాలా ఊరు వెళ్ళాంగా ప్రతిరోజు సేవకి వెళ్ళడం నాకు గృహ దర్శనాలు చాలా బాధ కలిగింది కానీ దేవుడు పంపడం మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి కరోనా దేవుడు పంపాడు దేవుడు టైం ఇచ్చినప్పుడు మనం వెయిట్ చేయాలి కానీ బాధగా ఉంది కానీ దేవుడు ప్రార్థనలు గడిపాం సుమారు గంటల తరబడి ప్రార్థన గడిపిన తర్వాత ఫోన్ ద్వారా మాట్లాడాం అంటే ఫేస్బుక్లో ఆన్లైన్ మెసేజ్ ఇచ్చాం యూట్యూబ్లో అదొక మంచి అనుభూతి ప్రార్థన టీవీలో సందేశం దేవుడు అదొక గొప్ప కార్యం గొప్ప కార్యం ప్రార్థన టైం ఇచ్చాడు దేవుడు అడప తలుపు కొను వెళ్ళాం కానీ ఎక్కువ వెళ్ళా ఈ ఆరు నెలలు ఖాళీగా ఉన్నాం చాలా తక్కువ అనమాట కానీ ఫేస్బుక్లో యూట్యూబ్లో మంచి సేవ చేసాం సందేశాలు ఇచ్చేసాం ఇప్పుడు మంగళవారం ఫ్రైట్ ఎవరు మంగళవారం ఈవినింగ్ వెళ్ళిపోతుంది మెసేజ్ ఇంకా కొరత ఏముంది అలా మా సంఘాలు అందరు చూస్తున్నారు కొంచెం కొరత తీరింది కానీ బాధ ఉంది ఎప్పుడు పోద్దని మరి నీకెలా ఉందా దేవుడికి స్తోత్రం మాకు లాక్డౌన్ అన్నటువంటిది ఏమీ ప్రభావం చూపించలేదు మీరు పెట్టేశారా దేవునికి స్తోత్రం మేము కామనంగా పెట్టేశాం తర్వాత మరి మీరు మీ భవిష్యత్ మీ ఫ్యూచర్ గోల్స్ ఏమున్నాయి అంటే ఫ్యూచర్ గోల్స్ అంటే ఎక్కువ ఆత్మ సంపాదించాలి మన గోల్ నాకైతే కోటి ఆత్మలు ఉంది రెండవది విశాఖపట్నం హైదరాబాద్ బెంగళూరు ఢిల్లీ కలకత్తాలో ఫ్లేటర్స్ పెట్టాలి ప్రతి మండలానికి కోఆర్డినేటర్ పెట్టాలి భారతదేశం ఇతర దేశాలు వెళ్ళాలి కోరిక ఉందండి సువర్త పరిచయం పాస్పోర్ట్ వచ్చింది వీసా వచ్చి ఇతర దేశాలకు వెళ్తాం అందుకే ఈ మధ్య ఇంగ్లీష్ మెసేజ్ ఇస్తున్నా మీరు గమనించలేదు నాలుగైదు ఇచ్చా అంటే రెడీ చేసుకుంటున్నాం ప్రాక్టీస్ ఎక్కువ నార్త్ ఇండియా మీద మాకు ఉంది ఎందుకంటే ఏపీ తెలంగాణ చాలా సేవ ఉంది ఒక్కొక్క ఊరి పది సంఘాలు ఉన్నాయి తెలంగాణ సేవ లేదండి అది మా పిల్లలకి చెప్తా ఎక్కువ తెలంగాణ పోదాం మనం అంటే బేసిక్డే తెలంగాణ వెళ్ళాం బేసిక్డే అది కలకత్తా కూడా వెళ్ళాం ఆ కొత్త అనుభవం అమ్మగారి మీద కలకత్తా వెళ్ళాం ముంబై హుబ్లీ బెంగళూరు చెన్నై చండీగఢ్ పంజాబ్ ఈ రాష్ట్రాలు వెళ్ళాం కాబట్టి మాకు చాలా సంతోషం ఉంది నేను లెక్చర్ ఉన్నప్పుడు హైదరాబాద్ దాటి ఏ ఊరు వెళ్ళాను అంటే అవకాశం లేదు చాలా హైదరాబాదే హేస్ట్ మనకి సేవకు వచ్చిన దేవుడు తీసుకెళ్ళాడు కలకత్తా వెళ్తానని అనుకోవాలి జీవితంలో కనుక దేవుడు సేవకులు దేవుడు గౌరవిస్తాడు ఎంతో గౌరవించాడు కాబట్టి సేవా జీవితం మీకు సంతోషంగానే ఉందంట చాలా సంతోషం సంఘం అయితే కొంచెం బాగుండలేదు బాధపడాలి స్వార్థ పరిచయం సంతోషంగా ఉంది అంటే దేవుని సేవలో పౌలు అంటాడు కదా నీ శ్రమలో నిందల్లో సంతోషిస్తున్నాను అన్నట్టు శ్రమలో నిందలు వచ్చినా సంతోషం ఉంటుంది ఎందుకంటే సోల్ విన్నింగ్ కదా ఉద్యోగం అంటే మన ఫ్యామిలీ కోసం మనం బతుకుతాం అదే సేవ అయితే అందరి కోసం అది సాటిస్ఫాక్షన్ సోల్స్ విన్నింగ్ అంటే ఆత్మను రక్షించడం గొప్ప భాగ్యం ఇప్పుడు మీరు టీచర్ అనుకోండి స్టూడెంట్స్ చెప్తారు డాక్టర్ పేషెంట్ చూస్తాడు మన ఆత్మను రక్షించడం సోల్ విన్నింగ్ నిత్యరాజ్యం కొరకు ఇది అందరికి రాదు ఈ సేవ అంటే భాగ్యం ఎంచుకుంటాం ఎందుకంటే మాకు లెక్చరర్ చాలామంది మంచి స్పీకర్స్ ఎంసీపాలు దీనబంధు రూపేణు అందరు అంటారు వాళ్ళు లేనిది నాకు వచ్చింది పిలుపు నేను చాలా సైలెంట్గా ఉన్నాను కాలేజీలో ఈ కాలేజీలో సైలెంట్గా ఏం సేవ చేస్తా అంటున్నాను మా ప్రిన్సిపల్ ఆజరయ్య గారు వీళ్ళందరూ ఒకరోజు అన్నారు ఆయన ఇన్ని ఒకసారి లెక్చర్ నవీన్ గారు పెట్టినప్పుడు మీటింగ్స్ పెట్టాం సేవకు వచ్చిన తర్వాత సుమారు 6,000 మంది వచ్చారు విజయ్ కుమార్ క్లాసులో పాఠాలు చెప్పడమే చాలా కష్టం అనుకున్నాను ఇన్ని 1,000 మందికి వాక్యం చెప్పారని ఆయన సాక్ష్యం చెప్పారు మీ ప్రిన్సిపల్